నా రిటైర్మెంట్ ప్లాన్ కాదు రాజకీయాలు. నాకు చాలా టీన్స్లో ఉన్నప్పుడు 16, 17, 14 ఏళ్ళు ఆ వయసులో నుంచి ఒక మదనం జరిగి, లేదంటే నాకు ఒక దేశం మీద ఆసక్తి, దేశం మీద ప్రేమ, లేదా సమాజం పట్ల ఒక బాధ్యత, ఇవన్నీ నటుడైనప్పటికీ నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చిన. అంతేగాని నాకు రాజకీయాలు నా రిటైర్మెంట్ ప్లాన్ కాదు. ఒక 60 ఏళ్ళ తర్వాత వచ్చేసి మనవలు మనవరాలు పుట్టాక అప్పుడు రాలేదు నాకు రాజకీయాలు. చాలా చిన్న వయసులో నుంచి వచ్చి నేను ఎప్పుడు అందుకనే చాలా బాధ్యతగానే ఉన్నాను. సినిమా హీరో అయినప్పుడు బాధ్యతగా ఉన్నాను, ప్రతి సమస్యలో ప్రతి పరిస్థితుల్లో కూడా చాలా బాధ్యతగానే తీసుకున్నాను. ఇది ఒక సినిమా నన్ను కొనవాళ్ళు నష్టపోతే వాళ్ళకి నేను అండగానే ఉన్నాను తప్ప నేను వాళ్ళని వదిలేలేదు ఇప్పుడు గాలికి. ఇదేంటి, నేనేమనుకున్నానంటే నేను ఈ పని చేస్తున్నప్పుడు బాధ్యతగా ఉంటే రేపు పొద్దున్న పెద్ద స్థాయి పనులకు వెళ్ళినప్పుడు ఇంతే బాధ్యత. దీంట్లో కులం కుల ప్రభావాలతోటి, ప్రాంతి విభేదాలతోటి, లేదంటే మన మత ప్రభావాలతోటి దేశం విచ్ఛిన్నం అయిపోతుంటే జాతీయ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఎందుకంటే సమాజం ఇంత విచ్ఛిన్నం అయిపోవటం, దేశాన్ని ప్రేమించేవాడిగా, దేశభక్తి ఉన్నవాడిగా, లేదంటే మహానుభావులు అడుగుజాడల్లో నడుద్దాం అనే ఒక వ్యక్తిగా నాకు విచ్ఛిన్నం అయిపోవడం చాలా బాధ కలిగిస్తుంది. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు ఎస్సీ ఓట్ల గురించి మాట్లాడుతున్నారు, లేదంటే మిగతా జాతుల గురించి మాట్లాడుతుంటే అసలు మనం ఈ స్థాయికి ఇంకా మాట్లాడుకునే స్థాయికి ఇంకా మనం ఉన్నామంటే మన రాజకీయ వ్యవస్థ ఎంత దిగజార్చారో మన అందరు, ఇంకా మనల్ని కులాలుగా పెట్టుకునే పరిస్థితులు, అంటే ఈ పరిస్థితి ఎక్కడో మారుమూలని. ఇదే రోజు నేను మనం ముఖ్యంగా మీరు మాట్లాడుతుంది ఎస్సీ కమ్యూనిటీ నుంచి మొత్తం వైసీపీకి లేరు ఉండే, ఒకవేళ ఆ పరిస్థితులు మారాలి. ఎందుకంటే నేను ఉదాహరణ ఒక కులానికి చెందినవాడిని అయినొచ్చు, కానీ నన్ను నా కులాన్ని చూసి ప్రేమించమని చెప్పను కాకుండా నా భావాలని చూసి, నా నేను ఆలోచన విధానాన్ని చూసి, నా నడవడికను చూసి నన్ను ప్రేమించాలని, నన్ను ఇష్టపడాలనుకుంటాను, కానీ నా కులాన్ని చూసి నన్ను ఇష్టపడాలని అనుకుంటాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.